అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది పేదరికం, వెనుకబాటుతనం, వలసలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే అనేక సమస్యలతో కూడినటువంటి ప్రాంతంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు, శ్రీకాకుళం అంటే ఒక అనుబంధం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బలాలు ఏంటో కూడా తెలుస్తుంది. అదేంటంటే మాకుండేటటువంటి ఐక్యత, మాకుండేటటువంటి పోరాట స్ఫూర్తి, అలాగే కల్చర్ కానీ, మా హెరిటేజ్, మా చరిత్ర కానీ, ఇవన్నీ కూడా మేము పెద్ద బలంగా మేము భావిస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిల్లా విభజన చేస్తుందన్నటువంటి నిర్ణయం తీసుకుందో, దీనివల్ల మా బలానికి, మా ధైర్యానికి ఈరోజు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను. అందుకే అదొక ముఖ్య కారణంగా ఈ జిల్లా విభజన ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దీన్ని నేను ఖచ్చితంగా ఒప్పోజ్ కూడా చేస్తాను. మరి ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజలకు కానీ, ఒక ప్రాంతానికి ఒక సమస్య పరిష్కారంగానో, ఒక ప్రాంతానికి మంచి చేకూర్చే విధంగానో ఈ రకంగా ఉండాలి తప్ప అది కొత్త కన్ఫ్యూజన్కి, ఒక కొత్త సమస్యకి దారి తీయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకాకుళం జిల్లా కానీ విభజన జరిగితే అది ఎక్కడ బౌండరీ గీసినా, ఏ ప్రాంతాన్ని మీరు సెపరేట్ చేసినా సరే, ఇది మాకున్నటువంటి యూనిటీ, మాకుండేటటువంటి ఒక సమిష్టిగా పోరాడేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దీన్ని దెబ్బతీసి మీరు మరిన్ని సమస్యలకు దారితీస్తున్నారు. ఇది ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్, ఇందులో ఎక్కడా కనబడట్లేదు. శ్రీకాకుళం జిల్లాకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఏ రాజకీయాలకి వెళ్లకుండా నేను కూడా సపోర్ట్ చేసేవాడు. కానీ ఇందులో రాజకీయం ఎక్కువ కనిపిస్తుంది. విభజన ప్రక్రియలో కొన్ని ప్రాంతాలు రిక్వెస్ట్ చేయొచ్చు, ఈ జిల్లా పెద్దగా ఉంది, మాకు గవర్నెన్స్ ఈజీ చేయడానికో, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికో జిల్లాని కొంచెం విభజన చేయండి. కానీ ఎక్కడో ఒక ప్రాంతం, రెండు ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి ఒక సమస్యని రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకే దీని మీద చేస్తారని అంటే మాత్రం అది చాలా ప్రాంతాలకి మరొక సమస్యగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఉదాహరణ ఈరోజు శ్రీకాకుళం జిల్లా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. అసలు ఎందుకు చేస్తున్నారు ఈ విభజన ప్రక్రియ అనేది కూడా మరి సూటిగా కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయనంటే అది కూడా ఇప్పటి వరకు ఎక్కడా లేదు. సరే, ఒక కమిటీ వేశారు, మార్చి 31వ తేదీ వరకు కూడా అధ్యయనం చేయాలన్నటువంటి ఒక ప్రక్రియ పెట్టారు. కానీ ఖచ్చితంగా దీని మీద చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణలో అనేక జిల్లాలుగా మారాయి, కానీ అక్కడ ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యాయా? మరి అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు చూసుకుంటే జిల్లా వారీగానే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఈరోజు పరిష్కారం కావాలంటే ఒక కొత్త జిల్లా కాదు ఏర్పాటు చేయాల్సింది. దానికి నిధులు, నియామకాలు, దానికి కావలసినటువంటి సంబంధిత ఏవైతే కార్యక్రమాలు చేయాలో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. దానికి మీరు ఖచ్చితంగా ముందడుగు వేయండి. ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము స్వాగతిస్తాం. ప్రజలకు మంచి చేయకూడాలంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. కానీ దూరదృష్టితో ఆలోచించినప్పుడు ఈ విభజన తాలూకా ప్రక్రియ మరొక సమస్యగా మారుతుందని అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి అంగీకరించే పరిస్థితి మాత్రం నేను చేయలేనని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు బారువాల పుట్టినటువంటి శ్రీకాకుళం ముద్దుబిడ్డ మన సర్దార్ గౌతు లచ్చన్న గారు, మీరు జిల్లా విభజన చేస్తే ఇన్కేస్ పాలకొండ లాంటి నియోజకవర్గం, లేకపోతే రాజా మెచ్చర్ల లాంటి నియోజకవర్గాలు వేరే జిల్లాకి వెళ్తే వాళ్ళు ఇంకా చెప్పుకోగలరా మా జిల్లా వాసి సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈ ప్రాంతం కోసం పోరాడేవారు? అదే రకంగా మరి కోడి రామ్మూర్తి గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, వీరఘట్టంలో పుట్టారు. మరి ఆ జిల్లా విభజన జరిగితే ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా కోడి రామ్మూర్తి గారి తాలూకా చరిత్ర మీకు తెలుసా అని గర్వంగా ఎవరైనా చెప్పుకోగలరా? ఇదే మా శ్రీకాకుళానికి ఉన్నటువంటి బలం. మా చరిత్రలో అద్భుతమైనటువంటి వ్యక్తులు, శ్రీకాకుళానికి బాటగా నిలిచినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని ఈరోజు మమ్మల్ని డివైడ్ చేస్తారని అంటే మాత్రం అది మంచిగా మేము భావించట్లేదు. అయితే సమస్యల మీద దృష్టి పెట్టండి, సమస్యలకు మీరు నిధులు ఖర్చు పెట్టండి, సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలన్న దాని మీద మీరు చర్చకు దారితీయండి. ఈరోజు శ్రీకాకుళం విభజన తాలూకా ప్రక్రియ ఏ ఒక్కరూ కూడా కోరుకోలేదు. మీరు ఎలక్షన్లో ఒక హామీగా మీరు పెట్టచ్చు, కానీ ఏ హామీ అయినా పెట్టినప్పుడు అది ప్రజల నుంచి ఒక రిక్వెస్ట్గానైనా రావాలి, లేకపోతే ప్రజలకి మంచి చేసే విధంగానైనా సరే ఒక ఆలోచన ఉండాలి. కానీ ఇటువంటిది ఎక్కడా కూడా జరగకుండా మేమేదో పెట్టామని చెప్పి మీరు చేయడం అనేది ఇది సరైన పద్ధతి కూడా కాదని తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లాలు ఎప్పుడైతే విభజన జరుగుతున్నాయి అన్నారో, ఒక నంబర్ 25 జిల్లాలుగా మారుతాయన్నటువంటిది ఒక ఫిక్స్డ్ ఆలోచనగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 25 జిల్లాలుగా మారచ్చు అన్నటువంటిది ఒక స్ట్రాంగ్ రూమర్గా, బలమైనటువంటి రూమర్గా ఈరోజు నడుస్తుంది. కానీ మీరు ఆలోచించాల్సినటువంటి ఒక పొలిటికల్ బౌండరీగా పార్లమెంట్ సెగ్మెంట్ని మీరు ఒక జిల్లాగా క్రియేట్ చేస్తే 2026 మళ్ళీ డీలిమిటేషన్ జరగబోతుంది. అంటే మళ్ళీ ఎంపీ సీట్లు పెరుగుతాయో, పెరగొచ్చు, తగ్గొచ్చు,
ఎంపీ తాలూకా బౌండరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మారుతాయి. మరి ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు మళ్ళీ ఒక కొత్త జిల్లాకు మీరు అధ్యయనం పుట్టిస్తారా? మరి 2026 అంటే ఒక 6 సంవత్సరాల్లోనే మళ్ళీ ఎంపీ సెగ్మెంట్లు డిలిమిటేషన్ ద్వారా మారుతున్నాయి. కాబట్టి ఆ బౌండరీని మీరు ఏ రకంగా మీరు తీసుకోగలరు? కాబట్టి ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఇదే రకంగా జిల్లాకి వచ్చినప్పుడు, శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు అత్యధికమైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఒక జోన్ మనం క్రియేట్ చేసుకొని హెచ్చరిలో పెట్టాం. అక్కడే పారిశ్రామిక వాడ ఏర్పాటైంది, ఎన్నో అద్భుతమైన ఫార్మా సిటీస్ వచ్చాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఆ ప్రాంతం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు అది డివైడ్ చేస్తే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి యువకులు మా జిల్లాలో ఉపాధి ఎక్కడ కలుగుతుందని వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. అయితే హెచ్చర్ల ఏమైనా అక్కడనే ఊరికే పెట్టామా? హెచ్చర్లలో పెట్టినటువంటిది కూడా శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉందన్న ఆలోచనతో, హెడ్ క్వార్టర్స్కి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉందన్న ఆలోచనతో అది కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ, అది కూడా శ్రీకాకుళం దగ్గరలో ఉందని చెప్పి ఏర్పాటు చేశాం. దాన్ని కూడా ఈరోజు డివైడ్ చేస్తానని అంటే జిల్లాకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విద్యా సంస్థ కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలా కాలేజెస్ ఇలాగా హెచ్చర్లలో ఉన్నాయి. రాజంలో జిఎంఆర్ఐటీ ఉంది, అలాగే వరలక్ష్మి కేర్ హాస్పిటల్ ఉన్నాయి, అలాగే సీతంపేటలో మనం చూసుకుంటే అక్కడ గిరిజన ప్రాంతం ఐటీడీఏ సెంటర్, ఎన్టీ రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సెంటర్ ఉంది. దానికి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెట్టి గిరిజనులకు ఇచ్చేస్తున్నాం. మరి ఆ సెంటర్ అంతా తీసుకెళ్లి వేరే జిల్లాగా మారుతుంటే ఇటు పాతపట్నంలో కానీ, అలాగే పలాసలో కానీ, ఇచ్చాపురంలో కానీ, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఒక ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించి సీతంపేటలో జరిగినటువంటివన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. హెచ్చర్లకి తీర ప్రాంతం ఉంది, మత్స్య సంపద, అలాగే మినరల్ వెల్త్ ఇవన్నీ కూడా కోల్పోతాం. అలాగే వాటర్ ప్రాజెక్ట్స్ కొన్ని నాగావళి ఏదైతే ఇటు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, వెస్ట్ సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. రేపు 2 జిల్లాల మధ్యలో మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ రిలీజ్ చేయాలని అంటే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎంత ఇబ్బంది పడుతుంది? ఒక జిల్లాలో ఒక సెట్ ఆఫ్ అధికారులతో అధ్యయనం చేసుకొని చేస్తే బాగుంటుందా? మీరు మరిన్ని బౌండరీస్ క్రియేట్ చేసి ఇలా ఎక్కడికక్కడ సమస్యలు పెంచుకుంటూ పోతే అది బాగుంటుందా అనేది ఈరోజు రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఒక్క ఆలోచన మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు ఎమోషనల్గా 2014లో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనం అందరం కూడా బాధపడ్డాం. అందరం కలిసిమెలిసి పెరిగాం, ముందుకు వెళ్లాల్సిన వాళ్ళు, ఎందుకు ఇలా డివైడ్ అవ్వాల్సి వస్తుందని చాలా వరకు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారు బాధపడ్డాం. ఆ రోజు బలంగా తెలంగాణ డివైడ్ అవ్వాలని కోరిక అక్కడ ఉండొచ్చు, కానీ కలిసి ఉండాలనే ప్రయత్నంగా మనం కూడా ఒక ప్రయత్నం ఆ రోజు చేశాం. ఈరోజు డివైడ్ అయిన రాష్ట్రం చూసుకుంటే కేవలం 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం. ఈ 13 జిల్లాల్లో మీరు ఇంకా బౌండరీస్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకా డివిజన్ క్రియేట్ చేస్తున్నారు. మీది ఆ జిల్లా అని ఇంకా చిన్న చిన్న ప్రాంతాలు క్రియేట్ చేసి ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి ఆ యూనిటీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్నటువంటి 5 కోట్ల మంది సమిష్టిగా కలిసి పోరాడేటటువంటి ఒక ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు క్రియేట్ చేయాలి. యూనిటీతో వచ్చేటటువంటి ఎనర్జీని మనం అసలు ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా అద్భుతమైనటువంటి ఎనర్జీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, అటువంటి ఎనర్జీస్ని మనం ట్యాప్ చేసుకోవాలంటే ఒక యూనిఫైడ్గా ఒక భావన క్రియేట్ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఇంకా జిల్లాలు క్రియేట్ చేసి నీది ఈ జిల్లా కాకుండా ఆ జిల్లా, నీకు హెడ్ క్వార్టర్స్ అక్కడ, ఇన్ని రకరకాల సమస్యలు. ఈ సమస్యలు కూడా ఎలా ఉంటాయనంటే పలానా ప్రాంతానికి కొత్త జిల్లా వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2-3 పట్టణాల నుంచి అక్కడ నుంచి పోరాటాలు చేస్తారు. మాకు హెడ్ క్వార్టర్స్ ఇవ్వండి అంటే మాకు హెడ్ క్వార్టర్స్ ఇవ్వండి, అది కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదా? ఇప్పటి వరకు కూడా ఎక్కడా కొత్తగా జిల్లా ఏర్పాటు చేసి మాకు ఒక కొత్త హెడ్ క్వార్టర్స్ ఇవ్వండి అన్నటువంటి ఆలోచన లేదు. కానీ మీరు పెట్టిన ఆలోచన వల్ల ఈరోజు రేపు ఉన్న జిల్లాలో ఉన్న అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి మనుషుల్లోనే రేపు డివిజన్ ఏర్పడుతుంది. రేపు ఒక వ్యక్తి అంటాడు మా ప్రాంతానికి ఇవ్వండి హెడ్ క్వార్టర్స్, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకో అంటాడు ఇంకో ప్రాంతానికి ఇవ్వండి, మా దగ్గర అన్నీ ఉన్నాయండి. కానీ యాక్చువల్గా సమస్య ఏంటి? అక్కడ సమస్య వేరేది ఉండొచ్చు. అక్కడ కావాల్సింది ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్ట్ ఏదైనా కావాల్సి ఉండొచ్చు, అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ప్రభుత్వం నుంచి ఆశించే కార్యక్రమం ఉండొచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు డైవర్ట్ చేసే విధంగా ఒక కొత్త ఆలోచనతో ఈరోజు కొత్త జిల్లాలు అంటే మాత్రం ఇది లాంగ్ టర్మ్ అప్రోచ్లో ఆలోచిస్తే దీనివల్ల ఉపయోగాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడైనా 1-2 దగ్గరలో మీరు చేయాలి అని అనుకుంటే ఆ ప్రాంతానికి అధ్యయనం చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఆ ప్రాంతం మేరకు మీరు చేయొచ్చు. కానీ ఇలా రాష్ట్రం అంతా కూడా మేము డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, చిన్న చిన్న ప్రాంతాలు క్రియేట్ చేస్తామని అంటే అది రాష్ట్ర ఖజానా మీద కూడా చాలా పెద్ద ఇది ఆదాయపరంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కొత్తగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి, కొత్తగా సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఇలా అనేక కార్యక్రమాలతో దీని మీద మళ్ళీ మనం ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. మనం ఆలోచించాల్సినటువంటిది ఒక శ్రీకాకుళం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక వ్యక్తి
ఆకలితో మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆయనకి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. మీరు ఆకలితో వచ్చేటటువంటి వ్యక్తికి నేనేదో బట్టలు ఇస్తా, నేనేదో సెల్ ఫోన్ ఇస్తా, నేనేదో మీకు ఏదో చేస్తా అని చెప్పి ఆకలి తీర్చకుండా ఆయనకి పంపిస్తే రేపు పక్కవాడు చూసేవాడికి మీరు చెప్పొచ్చు, నేను ఇదిగో ఆ బట్టలు ఇచ్చి పంపించాను నా దగ్గరికి వచ్చాడు. కానీ ఆ ఆకలి మంటలు ఏంటో ఆ వచ్చే వ్యక్తికే తెలుస్తుంది. ఈరోజు శ్రీకాకుళం కూడా పరిస్థితి, శ్రీకాకుళంలో అనేక సమస్యలు ఉన్నాయి. వలసలతో ఇబ్బంది పడుతున్నాం, ఇండస్ట్రీ ఇంకా పెంచాలి, మత్స్యకారులు కూడా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది, అక్కడ కూడా ఒక హార్బర్ ఏర్పాటు చేయాలి, కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేయాలి, గిరిజన ప్రాంతాలకి ఇంకా వైద్యం కానీ విద్యా సదుపాయాలు ఇంకా మనం పెంచుకుంటూ పోవాలి. ఇటువంటి కార్యక్రమాలతో శ్రీకాకుళం జిల్లాని మీరు అభివృద్ధి చేయండి. కానీ ఈరోజు అభివృద్ధి కోరుకునే మాకు మీకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనంటే ఎందుకు మాకు కొత్త జిల్లాలు? శ్రీకాకుళం అంటేనే ఒక గర్వంగా సిక్కోలు భావంతో మేము కదిలేటటువంటి వాళ్ళకి ఇలా మమ్మల్ని మీరు మొక్కలు చేస్తారని చెప్పి మీకు ఏదో బాగు జరుగుతుందని అంటే మాత్రం అది నమ్మే ప్రసక్తి ఏ ఒక్కరిలోనూ కూడా ఈరోజు లేదు. అందుకే చాలామంది ఈరోజు వ్యతిరేకిస్తూ ముందుకొచ్చారు. ప్రజలు, సంఘాలు, నాయకులు కూడా ఈరోజు ముందుకొచ్చారు. వాళ్ళకందరికీ కూడా అభినందిస్తున్నాను. ఉద్యమాలు శ్రీకాకుళం జిల్లాకి కొత్తగా, గతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు పెద్ద పెద్ద వాళ్ళని, పెద్ద పెద్ద ప్రభుత్వాలని, పెద్ద పెద్ద సంఘాలని వీళ్ళందరినీ కూడా ఎదిరించి శ్రీకాకుళంలో ఉద్యమాలు జరిగాయి. కానీ నేను కోరుకున్నటువంటిది మా ఎనర్జీని, శ్రీకాకుళం తాలూకా ఎనర్జీని ఇలా ఉద్యమాలు పక్కన పెట్టి ఎనర్జీని వేస్ట్ చేయద్దు. ఎంతో కష్టపడేటటువంటి మనస్తత్వం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ ఎనర్జీని ఒక పాజిటివ్ ఎనర్జీగా మార్చి మంచి వాటికి ఉపయోగించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయగలిగితే మా జిల్లా మరింత శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నంతోనే ఈ వీడియో ద్వారా ఈ సందేశం ఇస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాని విభజన చేయవద్దు. శ్రీకాకుళం జిల్లా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ముందుకు రండి, చర్చ జరపండి, ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ ఈ ప్రక్రియ వల్ల శ్రీకాకుళానికి నష్టం జరుగుతుంది, మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తప్ప దీనివల్ల ఉపయోగం లేదని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఈ కార్యక్రమానికి ఏ అవసరాలు ఉన్నా సరే అందరం కూడా సమిష్టిగా, ఏదైతే నేను ముందుగా చెప్పానో, మనకున్నటువంటి బలం మన ఐక్యత, ఆ ఐక్యతని చాటుతూ భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే ఖచ్చితంగా అందరం కూడా రాజకీయాలు, మన పార్టీలు, మన ఎజెండాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కలిసికట్టుగా మన శ్రీకాకుళం జిల్లా కోసం మనం పోరాడదామని మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. జై హో శ్రీకాకుళం. జై హో శ్రీకాకుళం. జై హో శ్రీకాకుళం. జై హో శ్రీకాకుళం. జై హో.